హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో కూడా గ్యాలరీ కనుక ఉన్నట్టయితే నార్మల్గా మీ మొబైల్లోని ఫోటోస్, వీడియోస్ అనేవి ప్రతి ఒక్కటి ఇందులో ఉంటూ ఉంటాయి. మనం ఈ ఫోటోస్ని నార్మల్గా మన మొబైల్లో ఒక కెమెరాతో క్యాప్చర్ చేస్తూ ఉంటాం, లేకపోతే మనకు నచ్చిన ఏదైనా ఒక ఫోటోని విధంగా బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఈ గ్యాలరీలో ఉన్న ఫోటోస్లలో మనకు అనవసరమైన ఫోటోస్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని అప్పుడప్పుడు మనం డిలీట్ చేస్తూ ఉంటాం. సో ఒక్కొక్కసారి ఒక ఫోటోని డిలీట్ చేయబోయి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫోటో కూడా డిలీట్ చేస్తూ ఉంటాం అనమాట. లేదా మీ మొబైల్ని మీ పిల్లలకు కానీ ఎవరికైనా ఇచ్చినట్టయితే వాళ్ళు అనుకోకుండా ఏదైనా ఒక ఫోటోని డిలీట్ చేసినా సరే మన మొబైల్లో నుంచి డిలీట్ అయిపోయినా ఆ ఇంపార్టెంట్ ఫోటో లేకపోతే ఆ ఇంపార్టెంట్ వీడియోని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. కేవలం మన మొబైల్లోని గ్యాలరీలోని ఫోటోస్ వీడియోసే కాకుండా మీరు వాట్సాప్ ఫోటోస్ ఉన్నా కానీ, వాట్సాప్ వీడియోస్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా ఆడియో ఫైల్స్ ఉన్నా కానీ వాటి అన్నింటిని మీరు రికవర్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఒక సింపుల్ వే అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న వేని యూజ్ చేసి మీరు చాలా సులభంగా డిలీట్ అయిపోయిన ఫోటోస్, వీడియోస్ని రికవర్ చేసుకోవచ్చు, మళ్ళీ మీ గ్యాలరీలోకి తీసుకొని రావచ్చు. సో ఫైనల్ గా ఆ చిన్న ట్రిక్ ఏంటి, ఏ విధంగా మనం డిలీట్ అయిపోయిన ఫోటోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందైతే, మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా ఇప్పుడు మన మొబైల్లో నుంచి వెళ్ళి డిలీట్ అయిపోయిన ఫోటోస్, వీడియోస్ వేటినైనా సరే మనం మళ్ళీ రికవర్ చేసుకోవాలి, మన గ్యాలరీలోకి తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ద్వారానే ఇప్పుడు మనం డిలీట్ అయిపోయిన ఫోటోస్, వీడియోస్ ని స్కాన్ చేసి రికవర్ అయితే చేసుకోబోతున్నాం. ఆ చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది, మీరు ఇక్కడ నుంచి చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ లాంగ్వేజ్ అయితే సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ అయితే ఉండనిస్తాను. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. తర్వాత ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది, ఇక్కడ సింపుల్ స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, స్టార్ట్ పైన విధంగా ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనకు చాలా ఆప్షన్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రజెంట్ మన మొబైల్ నుంచి డిలీట్ అయిన ఫోటోస్ ని రికవర్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్, తర్వాత వాట్సాప్ కి సంబంధించిన ఫోటోస్ ని మీరు రికవర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ లో ఉంది, అలాగే వీడియో, ఆడియో, డాక్యుమెంట్ ఈ విధంగా ఏదైనా సరే మీరు రికవర్ చేసుకోవాలనుకుంటే రికవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో ఏ విధంగా రికవర్ చేసుకోవాలని దాని గురించి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ దాకా వచ్చేసిన తర్వాత వీడియో స్కిప్ చేసి వెళ్ళకండి, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి రికవర్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ అది మన గ్యాలరీలోకి రావాలనుకుంటే వేరే ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అందుకే జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ సింపుల్ ఫోటో అని ఉంది కదా, నేను దానిపైన ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట, ఎందుకంటే మనం డిలీట్ అయిపోయిన ఫోటోస్ అన్నింటిని స్కాన్ చేయడానికి. సో ఇక్కడ సింపుల్ అలో అని ఉంది కదా, అలో పైన ప్రెస్ చేద్దాం. తర్వాత ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట, ట్యాప్ టు స్టార్ట్ స్కానింగ్ అని చెప్పేసి ఉంది కదా, సింపుల్ దానిపైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మన మొబైల్ కొనుక్కున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన మొబైల్ నుంచి వెళ్ళి ఏ ఫోటో డిలీట్ అయిపోయిందో వాటి అన్నింటిని ఇక్కడ నుంచి స్కాన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, డిలీట్ అయిపోయిన ఫోటోస్ అన్ని స్కాన్ అవుతున్నాయి. ఇవన్నీ స్కానింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సో ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు, స్కానింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు నా మొబైల్లో డిలీట్ అయిపోయిన ఫోటోస్ అన్ని ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ ఫోటోస్ లో నుంచి ఏ ఫోటోనైనా సరే మీరు రికవర్ చేసుకోవాలంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సింపుల్ ఒక ఫోల్డర్ అయితే ఉంది, దీని పక్కన ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ ఫోల్డర్ లోని ఫోటోస్ అన్ని మనకి ఇక్కడ షో అవుతాయి అనమాట. మీరు ఇక్కడ నుంచి ఏ ఫోటోని అయితే మళ్ళీ మీ మొబైల్ యొక్క గ్యాలరీలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సింపుల్ రికవర్ అని ఉంది కదా, రికవర్ పైన విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇది ఆటోమేటిక్ గా రికవర్ అవుతుంది, కానీ మన గ్యాలరీలోకి రాదు. ఇప్పుడు ఈ రికవర్ అయిన దీన్ని మన గ్యాలరీలోకి తెచ్చుకోవాలంటే ఎలా అనే ప్రాసెస్ ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సింపుల్ కంటిన్యూ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ అప్లికేషన్ సంబంధించిన హోమ్ స్క్రీన్ లోకి అయితే రావాలన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఈ అప్లికేషన్ సంబంధించిన హోమ్ స్క్రీన్ లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ సింపుల్ రికవర్డ్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళినట్టయితే ఇప్పుడు మనం రికవర్ చేసిన ఫోటో అయితే ఇక్కడ షో అవుతుంది. సో ఇక్కడ సింపుల్ దీని విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షేర్ అని ఉంది కదా, షేర్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మన ఫైల్ మేనేజర్ లోకి అయితే వెళ్తుంది అనమాట ఇది. సో ఇక్కడ మోర్ పైన ప్రెస్ చేసి ఇక్కడ నుంచి మీ ఫైల్ మేనేజర్ ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సింపుల్ షేర్ పైన ప్రెస్ చేసి ఇక్కడ నుంచి మీ మొబైల్ యొక్క ఫైల్ మేనేజర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే వాట్సాప్ లో సెండ్ చేయొచ్చు, ఎక్కడైనా సరే దీన్ని షేర్ చేసుకోవచ్చు అనమాట. మీకు చూపించిన నేను ఇక్కడ డైరెక్ట్ గా వాట్సాప్ లోనే షేర్ చేసేస్తున్నాను. సో ఇక్కడ సింపుల్ దీని పైన ప్రెస్ చేసి సెండ్ పైన ప్రెస్ చేశాను. సెండ్ చేసిన తర్వాత షేర్ అవ్వాలంటే కంపల్సరీ మన మొబైల్ లోకి డౌన్లోడ్ అవ్వాలి కాబట్టి ఇది ఆటోమేటిక్ గా మన మొబైల్ యొక్క గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, న్యూ అని చెప్పేసి వచ్చేసింది, ఇందులోకి వెళ్ళినట్టయితే ఫోటో అయితే ఇక్కడ షో అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ చిన్న అప్లికేషన్ యూజ్ చేసి మీరు ఇక్కడ నుంచి డిలీట్ అయిపోయిన ఫోటోస్, వీడియోస్ మాత్రమే కాకుండా వాట్సాప్ కి సంబంధించిన ఫోటోస్ కావచ్చు, ఏదైనా ఆడియో, డాక్యుమెంట్, ఫైల్స్ వెయిట్ ఉన్నా సరే మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ చిన్న అప్లికేషన్ యూజ్ చేసి మీ మొబైల్లో ఎప్పుడో డిలీట్ అయిపోయిన ఫోటోస్ ని మీరు మళ్ళీ రికవర్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది, ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.